సాధారణ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ సాధారణ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాణికరావు ఠాకరే గారి నేతృత్వంలో తెలంగాణకు సంబంధించిన కీలకమైన ముఖ్యమైన నాయకులందరము పాల్గొని నూట ఇరవై రోజుల్లో నిర్వహించబడే ఎన్నికలకు ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి కలిసికట్టుగా పోరాటం చెయ్యాలి పది సంవత్సరాల టీఆర్ఎస్ వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలి కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క అధికార దుర్వినియోగాన్ని ఏ రకంగా ప్రజలకు వివరించాలి సంబంధిత అంశాలను అన్నిటిని కూడా ఈ సన్నాహక సమావేశంలో చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా పార్టీ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎన్నికలకు సన్నద్ధం చేసే విధంగా ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి పునర్నియామకం చేసుకొని ఎన్నికలకు కార్యకర్తలని నాయకులందరినీ కూడా సంసిద్ధులం చేసుకోవాలని చర్చ జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ప్రభుత్వంలో ఏం చేయబోతున్నో వివరించడానికి అవసరమైన మేనిఫెస్టోకి సంబంధించిన విషయాలు అదేవిధంగా ఎన్నికల్లో అభ్యర్థులైన ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సం మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆయా అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగింది ప్రధానంగా పది సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పాలనలో అవినీతి పెట్టేగిపోయింది అవినీతి ఆకాశానికి పె పెరిగితే అభివృద్ధి పాతాళంలో ఉంది అన్న విషయము ఈ సమావేశంలో చర్చ జరిగింది అందుకే కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏ కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్ళబోతుందో ఈ అంశాలకు సంబంధించి స్థూలంగా చర్చించుకున్నాం భవిష్యత్ కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తాం ముఖ్యమైన నాయకులు అందరం కలిసికట్టుగా టీఆర్ఎస్ను గద్దెదించడానికి పూర్తి స్థాయిలో సన్నద్దులమై ఈ ఎన్నికల పోరాట కార్యాచరణను చర్చించుకోవడం జరిగింది తెలంగాణ ఎన్నికల కార్యాచరణ మొదలైంది ఈ సన్నాహక సమావేశం ద్వారా తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించింది దానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు వాళ్ళ అనుభవాలను వాళ్ళ సూచనలను వాళ్ళ సలహాలను మాకు ఇచ్చిండ్రు కర్ణాటకలో ఏ ఫార్ములాతోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అలాంటి పదునైన కార్యాచరణను తీసుకొని ప్రజలకు వెళ్ళాలి కర్ణాటక గెలుపులో పాటించిన కొన్ని మౌలిక సూత్రాలను తెలంగాణలో పాటించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాలని సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది